నమస్కారం, మహబూబ్ జిల్లా. చెప్పండి, ఏం పేరు? సిరియా. సిరియా, మాకు 2 ఎకరాలని పడలే రైతు బంధు, ఇంకా 3 ఎకరాలని కూడా రాలేదు. అంటే 17 తారీఖు రోజు వేస్తామని చెప్పారన్నా. 17 తారీఖు రోజు వేస్తామన్నారు. కనుమ పండుగ అయిపోగానే మీ మీ అకౌంట్లలో పైసలు తీసుకొని రైతు బంధు పడతాయని చెప్పి. మీ ఎమ్మెల్యే ఎవరు? శంకర్ నాయక్ మీద గెలిచిన క్యాండిడేటా? అదే, ఆయన మీద గెలిచిన ఆయన. ఇప్పుడు అదే, నేనేమంటున్నా అంటే 17 తారీఖు వేస్తా అన్నారు, ఇప్పుడు ఏమడుగుతా ఉన్నారు? 31 తారీఖు వరకు టైం అడుగుతా ఉన్నారు. ఇంకోటి బ్రో, ఇప్పుడు పింఛని రావాలి, పింఛని కూడా పడలే కదా మాటకు. అసలు పింఛన్ పైసలు రాలేవా? రాలే. వేస్తారంటనా? 100 రోజుల టైం సమయం అడిగిరు కదా. ఏమో మరి, 6 గ్యారెంటీ అన్నారు, ఒక బస్సు ఇంకా బస్సు తీసేస్తారు కదా. 100 రోజుల సమయం అడిగినాము, అప్పుడే ఎందుకు ఉరుకులాడుతురు అంటున్నారు వాళ్ళు. మరి ఎట్లా ఎత్తారు చెప్పండి, మీరే చెప్పండి ఒకసారి, మీకు కూడా తెలుసు కదా బ్రో. వాళ్ళు మరి ఆ యొక్క దూరనిమ్మతో మాట్లాడుతూ ఉన్నారు, మరి చూడాలి ఎలా చేస్తారు ఏం సంగతి అనేది. రైట్ థ్యాంక్ యూ అన్న. మొన్నేమో 20 తారీఖు ఏమో ఇవాళ రోజు న్యూస్ చూసినా రైతు బంధు విడుదల అని చూపెడుతుంది. అంటే జనంకి కిచ్చో చేస్తుంది. రైట్ థ్యాంక్ యూ అన్న. ఈ లెక్కలు చూస్తే అసలు కేసీఆర్ ఇప్పుడు ఎట్లో, ఇప్పుడు ఏమో అది అంతా ప్రతి భవన్ ధరణి చేసిండు, భూమి ఖర్చు చేసుకున్నాడు, 77 కోట్లు ఏడిపోయినాయని. 7700 కోట్లు. 700 కోట్లు ఏడిపోయినాయని. అన్ని పెట్టలు ఖాళీ చేసిపోయిండు, ఏముంది చూస్తే అట్లా అంటుండు ముఖ్యమంత్రి. బొద్దుకొండ విలేజ్ గ్రామం. రైట్ థ్యాంక్ యూ. 30 కిలోమీటర్. రైట్ థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్, ప్రజలారా చూస్తూ ఉన్నారు కదా, ఎక్కడ చూసినా కూడా ఒకటే ప్రశ్న. ఆ ప్రశ్నలో భాగంగా ఏంటి అంటే, 7 రైతు బంధు కోసము